ఇవాళ అమరావతిలో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు. గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తారు. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక నుంచే పర్యటనని మొదలుపెట్టనున్నారు బాబు. సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు జడ్జీల క్వార్టర్స్ని పరిశీలిస్తారు. పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా మరోసారి అధికారులతో భేటీ అవుతారు. ఇవాళ వైసీపీ కీలక సమావేశం జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కావాలని ఆదేశించారు వైఎస్ జగన్. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు చేపట్టమని మంత్రి పయ్యావుల కేశవ్ తనను కోరారని తెలిపారు బుచ్చయ్య. ఇవాళ బుచ్చయ్య చౌదరితో ప్రమాణం చేయించనున్నారు గవర్నర్. ఈ నెల 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసు విచారణ జరగనుంది. జడ్జి సెలవులో ఉండడంతో విచారణ ఇవాళకి వాయిదా వేసింది కోర్టు. ఇవాళ ఏపీ బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ జరగనుంది. విజయవాడ వెన్యూ కన్వెన్షన్‌తో సమావేశం కానున్నారు బీజేపీ కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కమిటీలు వేస్తామన్నారు మంత్రి నారాయణ. రాజధాని సామాగ్రి దొంగతనం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజధాని ఇళ్ల స్థలాల విషయం సుప్రీంకోర్టులో ఉందన్నారు మంత్రి నారాయణ. న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు మంత్రి. ఉద్యాన సంబంధిత పనుల్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తూ నిధుల మంజూరు చేసిన ఫైల్పై తొలి సంతకం చేశారు డిప్యూటీ సీఎం. సామాన్య టీచర్ని హోంమంత్రిని చేసిన పాయకరావుపేట ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అనిత. తనపై మోపిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానంటూ వెల్లడించారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని ప్రకటించారు అనిత. పోలీసుల్లో ఇంకా పాత రక్తం ఉంటే వారు పక్కకు తప్పుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ కార్యక్రమం నేతి బీరకాయలో నేతి చందంగా జరిగిందన్నారు మంత్రి పార్థసారథి. గత ప్రభుత్వం 6,08,000 ఇళ్లు మాత్రమే పూర్తి చేసిందని వెల్లడించారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా గత 5 ఏళ్లలో 3,000 మంది టీడీపీ కార్యకర్తలపై జగన్ సర్కార్ బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు టీడీపీ నేత పల్లా. పోలవరం ఎవరికీ అర్థం కాదన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తప్పుపట్టారు. డాన్సులు చేస్తే ఎట్లా అర్థమవుతుంది అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ దెబ్బకు బీజేపీ చతికిలబడిందన్నారు వైఎస్ షర్మిల. కులాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ చలికాచుకుంటోందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారనే పేరు తప్ప పవర్ బీజేపీలో చేతులు లేదన్నారు వైఎస్ షర్మిల. ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని మార్పు కోసం వైసీపీని ఓడించారని విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్ సీజన్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు న్యాయం చేస్తామన్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. విత్తనాలు, ఎరువులు అందుబాటు ఉన్నాయన్నారు ఆమె. శ్రీకాకుళం జిల్లా చిన్నబడాంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే గౌతు శిరీష. రైతులకు సేవలు అందించేందుకు అధికారులతో పాటు తాను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల ఆధారంగా రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం పట్టి. ఇప్పటివరకు 36,000 కోట్ల రూపాయల అప్పులు కట్టామన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడీషియల్ విచారణ కోరింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే వాళ్ళం కాబట్టే తాము విచారణకు ఆదేశించామని అన్నారు భట్టి. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందు ఉండడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బ్యాంకుల సహాయ సహకారాలు అవసరమన్నారు మంత్రి తుమ్మల. కేవలం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. గంజాయి విక్రయాలపై ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్నారు మంత్రి సీతక్క. ప్రతి నేరం వెనుక మత్తు పదార్థాల కోణం కనిపిస్తోందన్నారు. హత్యలు, అత్యాచారాలకు గంజాయి మత్తే కారణమన్నారు సీతక్క. గిరిజన గ్రామాలు, తండాల్లో యువతను చైతన్యపరిచే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్కి వచ్చిన బండి సంజయ్కి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో కార్లతో ర్యాలీ తీశారు.
రాష్ట్రానికి నాణ్యమైన డాక్టర్లను అందించడమే తమ లక్ష్యమన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ. వైద్య విద్యకు ఉత్తమ గమ్యస్థానంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ సర్కార్ మరో భారీ కుట్రకు తెరలేపిందన్నారు బాలకసుమన్. మేడిగడ్డ బ్యారేజ్ ని కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయకపోగా గత కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు వేయడానికి ప్రయత్నించిందన్నారు. రాష్ట్రమంతా రాబోయే 5 సంవత్సరాల్లో ఇంద్రమ ఇళ్లు ఇస్తే పాలేరులో మాత్రం 3 ఏళ్లలో ఆ పని పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. పాలేరు నియోజకవర్గ పరిధిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు మంత్రి పొంగులేటి. అతి త్వరలోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా ఇప్పటివరకు పాఠ్య పుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు హరీష్ రావు. ప్రజాపాలన తమదని ప్రచారం చేసుకునే ప్రభుత్వానికి చదువులు విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని ఎక్స్ వేదికగా విమర్శించారు హరీష్. తెలంగాణలో గడిచిన 10 ఏళ్లలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చదువులకు పరిశ్రమల్లో ఉన్న ఖాళీలకు మధ్య సమ్మతం లేకుండా పోయిందన్నారు. హుజూర్నగర్లోని ప్రభుత్వ ఐటీఐకి శంకుస్థాపన చేశారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. బాపట్లలో నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 56వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. 21 మంది విద్యార్థులకు బంగారు పథకాలు అందజేశారు. అధికార పార్టీ నేతలు సంప్రదించినంత మాత్రాన పార్టీ మారతానని అనుకోవడం తప్పని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అధికారులతో సమీక్షను సవాల్ చేశారు బీజేపీ నేత ధన్పాల్ గుప్తా. ఏ హోదాలో అధికారులతో షబీర్ సమీక్ష నిర్వహించారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పటాన్చిరు వరకు మెట్రో సేవల విస్తరణకి శాయశక్తిలా కృషి చేస్తానంటున్నారు రఘునందన్ రావు. పార్టీ చౌరస్తాలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు. హైదరాబాద్ గోషామహల్లో కాంగ్రెస్ మహిళా నేత సునీత ఆధ్వర్యంలో రాహుల్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. రాహుల్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పెద్దమ్మ తల్లికి పూజలు చేశారు. తనను అభినందించేందుకు వచ్చేవారు శాలువలు పూలదండేలు బొకేలు తీసుకురావద్దని వాటికి బదులు విద్యార్థులకు ఉపయోగపడే నోట్బుక్స్ పెన్నులు తీసుకురావాలని సూచించారు ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఆర్ఎంపీ పీఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వాలని తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అభయహస్తం మేనిఫెస్టోకి అనుగుణంగా తమకు గుర్తింపు ఇవ్వాలని కోరింది తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘం. తమపై పెట్టిన కేసులు ఎత్తేయాలంటూ డిమాండ్ చేసింది. నంద్యాల జిల్లా లింగాపురంలో టీడీపీ బ్యానర్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నాయకులు. స్వచ్ఛంద సంస్థలు మల్టీనేషనల్ కంపెనీలు ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమేష్ సూచించారు. ఆదిలాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నోట్బుక్ సమ్మడాన్ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. గోదాన్లో నిల్వ చేసిన పుస్తకాలు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో పర్యటించారు కేంద్ర కరువు బృందం సభ్యులు. వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతులతో మాట్లాడారు. గతేడాది వర్షాలు లేక పంటల సాగు పెట్టుబడులు కూడా చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆలూరు రైతులు. తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోవాలో జరిగిన నేషనల్ ఎయిర్ గన్ పిస్టల్ ఛాంపియన్షిప్లో మేడ్చల్ జిల్లా చెంగిచెర్లకు చెందిన అక్క చెల్లెలు దుమ్ము రేపారు. గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ ఖ్యాతిని పెంచారు. అనంతపురంలో గనుల నిర్వహణదారులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్కి పాల్పడుతున్న అమిగో సంస్థపై చర్యలకు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా యనకండలో చినజీవర స్వామి ఆధ్వర్యంలో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ శ్రీరామ పట్టాభిషేకంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇవాళ జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తారు ప్రధాని మోదీ. రేపు యోగా డే వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేసినట్టు ప్రకటించింది. మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. పారదర్శకతను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కేంద్రం. నలంద అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదని అది ఒక గుర్తింపు గౌరవమని అన్నారు ప్రధాని మోదీ. బీహార్ రాజ్గిర్లో నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ని ప్రారంభించారు. భారతదేశ ఘన విద్య వారసత్వానికి నలంద ఒక చిహ్నమని కొనియాడారు మోదీ. క్యాంపస్లో ఆయన ఒక మొక్క నాటారు. ఉన్నత విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గా పరిశోధనాత్మకంగా ఉండేలా తమ ప్రభుత్వం చూస్తుందన్నారు ప్రధాని. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
హర్యానాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు కిరణ్ చౌదరి, ఆమె కుమార్తె శృతి చౌదరి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామన్న ప్రధాని మోదీ ప్రతిజ్ఞను చూసి తాము బీజేపీలో చేరామని వెల్లడించారు కిరణ్ చౌదరి. ఢిల్లీ నీటి సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని మంత్రి అతిషి కోరారు. ఈ మేరకు ఆమె ప్రధానికి ఒక లేఖ రాశారు. రేపట్లోపు సమస్యను పరిష్కరించినట్లయితే తాను ఆమరణ దీక్షకు దిగుతానని అతిషి ప్రకటించారు. హర్యానా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా నీళ్లిచ్చేందుకు నిరాకరించిందని తెలిపారు. ఢిల్లీ ఎన్సీటీ పరిధిలో వడదెబ్బకు గడిచిన 24 గంటల్లో 20 మందికి పైగా మరణించారు. ఎండల తీవ్రత తగ్గే సూచనలు లేకపోవడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ విభాగం. స్పైస్ జెట్ విమానంలో ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగా వెళ్లిన ప్రయాణికులు దాదాపు గంట సేపు నరకం చూశారు. విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో తలడిల్లిపోయారు. ధర్మశాల టూర్కొచ్చిన అమెరికా సెనేట్ ప్రతినిధి బృందం దలైలామాతో భేటీ అయింది. అమెరికా మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బృందంలో ఉన్నారు. ఖరీఫ్ సీజన్కి సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరలు పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో వరి, రాగి, మొక్కజొన్న, పత్తి పంటలున్నాయి. ఈ ధరల పెంపు ద్వారా గత సీజన్తో పోలిస్తే రైతులకు 35,000 కోట్ల రూపాయలు అందుతాయని వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించనుండటంతో ముందస్తు చర్చల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేపట్టారు. ప్రముఖ ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2031 నాటికి దేశంలో మౌలిక సదుపాయాలపై జరిపే మొత్తం వ్యయం $2.5 trillion దాటుతుందని ప్రకటించారు గౌతమ్ అదాని. కోట్ల రూపాయల రేషన్ కుంభకోణంలో ప్రముఖ బెంగాలీ నటి రీతుపర్ణ ఘోష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కొన్ని పత్రాలు సమర్పించాలని ఈడీ ఆమెను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇటీవల పట్టుకున్న గంజాయి, హాషాయిల్, కొకైన్, ఓపీఎం, ఆల్ప్రోజోమ్లను హైదరాబాద్ పోలీసులు ప్రదర్శించారు. 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 118 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్యానాలోని అంబాలాలో జోరుగా రిహార్సల్స్ నిర్వహించారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో భారీ ర్యాలీ చేశారు. చార్మినార్ నుంచి మొదలైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువతులు కూడా పాల్గొన్నారు. అత్యంత విలువైన వజ్రవైఢూర్యాలు, అపార సంపద ఉన్నట్లుగా భావించే పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తనిఖీల కోసం జూలై 8న తెరుస్తామని భారత పురావస్తు శాఖ ప్రకటించింది. కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. కరీనా కపూర్ బాటలో ఆలియా భట్ కూడా రచయిత్రిగా మారారు. అమ్మయ్యాక తన అనుభవాలతో చిన్నారుల కోసం ఒక కథా పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంపై తన కూతురు రాహ ప్రభావం చాలా ఉందన్నారు ఆలియా. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమా షూటింగ్లో బిజీ అయ్యారు అమెరికన్ వారసుడు జునైద్ ఖాన్. ఖుషీ కపూర్తో కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ కోసం ఢిల్లీ చేరుకున్నారు. మహారాజా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన సేతుపతి నెక్స్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విండ్ దీని పేరు. ఈ షోకి మణికందన్ డైరెక్టర్. టీ20 ప్రపంచకప్లో సూపర్ ఎయిట్ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో యుఎస్ఏపై సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. అర్ధశతకంతో చెలరేగాడు క్వింటన్ డికాక్.